వేటపాలెం మండలం పాపాయిపాలెంలో వ్యవసాయ అధికారి పంట పొలాలను పరిశీలించారు. రైతులను కలిసి తగిన సూచనలు చేశారు. యద పద్ధతిలో రైతులకు కాలం ఖర్చులు తగ్గుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో కాశీ విశ్వనాథ్, వినయ్, ఎంపీడీఓ నేతాజీ, గ్రామ రైతులు పాల్గొన్నారు. రెండు మోలిసిన ఎక్కువ ఉంటుందని చెప్పి వీళ్ళు 15 నుంచి 20 కేజీల దాకా వాళ్ళు వాడుతున్నారు. అక్కడ ఆటోమేటిక్గా 10 కేజీలు తగ్గుతూ ఉంది. తర్వాత ఎరువులు యాజమాన్యం కూడా నీట్గా ఉంటుంది. కలుపు తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంటే మళ్ళీ నాటినప్పుడు అన్ని ఈవెన్గా లేకుండా ఈవెన్ డిస్ట్రిబ్యూషన్. పంచాయతీ, నా పేరు సోరగాని పిచ్చయ్య. నేను గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఎద పెడతానే ఉండాను. బాగా సక్సెస్ అవుతుంది మాకు. అదే నాటుగానే వేసుకునేటట్టయితే నారు పెంచడం, వాడి నుంచి నారు పీగుడు ఖర్చు, నాటి ఎత ఖర్చు దాదాపుగా 8 వేల నుంచి 10 వేల దాకా ఖర్చు పెరుగుతుంది. అదే ఇట్లా ఎద పెట్టినందువల్ల 1000 రూపాయలతో అది మనకి సేవ్ అవుతుంది. ఇట్లా ఎద వల్ల ప్రతి లైన్ క్లియర్గా ఉంటుంది. కలుపు తీసుకోవడానికి అన్నింటికి పద్ధతులు బాగుంటున్నాయి. నాటు వల్ల కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పేసి ఎద పద్ధతి బాగుందని ఎద పెడతాం మేము అలవాటు పడ్డామండి. నా పేరు కాశీ విశ్వనాథ్, నేను వేటపాలెం వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. ఈ వరి అనేది జనరల్గా నారుని 35 రోజులు పండిన తర్వాత నారుని తీసుకొచ్చి బురద నాట్లు వేయటం జరుగుతూ ఉంది. అయితే ఈ బురద నాట్లు వేసే వాళ్ళు ఏంటంటే జనరల్గా వాళ్ళకు ఉన్నటువంటి బోరు ఫెసిలిటీ కానీ అదేవిధంగా కాలువ ఫెసిలిటీని చూసుకొని వాటర్ వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు వేయటం జరుగుతూ ఉంది. అయితే కొన్ని ఏరియాస్లో వాటర్ ఫెసిలిటీ అనేది కొంచెం తక్కువగా ఉండటం జరుగుతూ ఉంది. ఈ తక్కువగా ఉన్నప్పుడు రైతులు ఈ డైరెక్ట్గా ఎదబెట్టే పద్ధతిలో వేయడం జరుగుతూ ఉంది. ఈ ఎదబెట్టే పద్ధతికి మామూలుగా నారుమడికి ఎకరాకు వచ్చి 30 కేజీలు వాడేదాన్ని ఈ ఎద పద్ధతిలో 15 నుంచి 20 కేజీల దాకా వాడుకోవచ్చు. ఈ ఎద పెట్టినప్పుడు వాళ్ళకి ఒకటి ఖర్చు తగ్గింది, అదేవిధంగా కలుపును కూడా నివారించుకోవడానికి ఆస్కారం ఉంది, అదేవిధంగా ఎరువుల యాజమాన్యం కూడా బాగా చేసుకోవచ్చు కాబట్టి ఈ ఎద పద్ధతి అనేది వాడటం జరుగుతూ ఉంది.